బ్రేకింగ్ చూస్తున్నాం. భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉగ్ర రూపం దాల్చుతోంది. కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇవాళ కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో దేశంలో 16922 మందికి కొత్తగా కరోనా సోకింది. అదే సమయంలో 418 మంది మరణించారని వైద్య అధికారులు హెల్త్ బులెటిన్లో తెలిపారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 4,73,105కు చేరగా మృతుల సంఖ్య మొత్తం 14,894కు పెరిగింది. కాగా మరో 186,514 మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక మరోవైపు కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 271,697 మంది కోలుకున్నారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి నుండి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీహరి, కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు ఏ విధంగా పెరుగుతుందో మనం రోజు చూస్తున్న పరిస్థితి, పూర్తి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ ఆశ, మనం చూస్తున్నాం కరోనా సంబంధించినటువంటి విస్తృతి ఎంతగా పెరుగుతుందో మాత్రం రైట్. థ్యాంక్ యూ శ్రీహరి. భారత్ లో కరోనా మహమ్మారి రోజు రోజుకు ఉగ్రరూపం దాల్చుతోంది. కరోనా వైరస్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. ఇవాళ కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తున్న తాజా గణాంకాల ప్రకారం చూస్తే గడిచిన 24 గంటల్లో దేశంలో 14,922 మందికి కరోనా సోకింది. ఇక అదే సమయంలో 418 మంది మరణించారని వైద్య అధికారులు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు. ఇక దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటి వరకు మొత్తం 4,73,105కు చేరగా మృతుల సంఖ్య మొత్తం 14,894కు పెరిగింది. కాగా మరో 186,514 మంది కరోనా బారిన పడి ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు కరోనా నుంచి కోలుకొని ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 271,697 మంది కోలుకున్నారు.